నమస్కారం. కార్తీక పురాణం 22వ రోజు పారాయణలోకి వచ్చాం. దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడు అనేటువంటి క్షత్రియ రాజుకి మాఘమాస వ్రత మహాత్మ్యము, శివపూజా మహాత్మ్యము తెలియజేస్తున్నారు. ఇంతకుముందు గాథల్లో మనం ఏం విన్నాము? మాఘమాసంలో శ్రీమన్నారాయణుని అర్చించాలి అని. అందుకని ప్రత్యక్ష నారాయణ స్వరూపమైన సూర్య ఆరాధన గురించి చెప్పుకున్నాం. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స, ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. దత్తాత్రేయులు వారు ఏం చెప్తారంటే, శివారాధన చాలా ముఖ్యమని, తప్పకుండా చేసి తీరాలని చెప్తున్నారు. మాఘంలో మనం కార్తీక పురాణంలో కూడా ఇలాగే రెండు విభిన్నమైన విషయాలు వింటుంటాం. కార్తీక మాసం శివ సంబంధమైన మాసంగా చెప్తూనే దానికి మన దామోదరుడు, మన కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెప్పాలని చెప్పుకుంటాం. ఆ రోజు అప్పుడు కార్తీకంలో సాలగ్రామ ఆరాధన, సాలగ్రామ దానము అత్యంత విశేషమైనవి, చాలా శుభప్రదమైనవి, ఫలప్రదమైనవి అని కూడా చెప్తాం. ఈ మాఘంలో ఓ పక్కనేమో నారాయణుణ్ణి అర్చించమంటారు. నారాయణ స్వరూపాలైన నీటి యందు మునగటం కూడా మోక్షదాయకమని చెప్తారు. శివపూజ గురించి తక్కువ చెప్తున్నట్టుగా కనపడుతుంది మనకి, కానీ దత్తాత్రేయులు వారు మాత్రం చాలా స్పష్టంగా శివారాధన ముఖ్యమని చెప్తున్నారు. ఈయన చెప్తున్నారు, రాజా, ప్రతి కార్యానికి ముందు శివుని పూజించి ప్రారంభించడం శ్రేయస్కరం. అంటే మనం కలికాలంలో ఇప్పుడంతా కూడా మనం ఏం చేస్తాం, ఏదైనా పని ప్రారంభించాలంటే గణపతి ఆరాధన చేసుకుంటాం. శివారాధన ముఖ్యము అని చెప్తున్నారు. గణపతి ఆరాధన ఓం అని అన్నాక శివారాధన చేసిన తర్వాతే ఏ రాజైనా తన యుద్ధానికి కానీ, వేటకి కానీ, స్వయంవరానికి కానీ, రాజ్యాంగంలో ఏదైనా మార్పులు చేయటానికి కానీ మొదలు పెట్టేవారట. అట్లాగే మొదలు పెట్టాలని, శివారాధన తప్పకుండా చేసి తీరాలని చెప్తున్నారు. పూర్వం త్రేతాయుగంలో కూడా శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడిని చంపడం కోసం, సీతాదేవిని రక్షించుకోవడం కోసం, రావణుడిని వధించడం లేదా శిక్షించడం కోసం ఏం చేశారు, సముద్రం మీద వారధిని నిర్మింపజేసి అతడొక శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి పూజలు చేసిన తర్వాత, శివధ్యానం చేసిన తర్వాతే తన పని మీద వెళ్ళి రావణాసురుణ్ణి వధించగలిగాడు. అయితే మనకి రామాయణం ప్రకారం ఈయన ఏదో ఆరాధన చేసేవాళ్ళు కానీ రాములు వారు ఇలా కనపడదు. ముందే శివ పూజ చేసి వెళ్ళాడు అనేది మనకు తెలీదు, కానీ ఆరాధన మాత్రం తప్పకుండా చేసేవారు. సముద్రుణ్ణి అడిగి ప్రాయోపవేశం చేస్తానని చేసి అతని మీద ఎక్కుబెట్టి, విల్లు ఎక్కుబెట్టి అతనిని ఒప్పించి ఇది వేశారు, వారధి వేశారు. వేసిన తర్వాత రావణాసురుడిని వధించారు, సీతాదేవిని వెనక్కి తెచ్చుకున్నారు. అయితే రావణాసురుడు జన్మతః బ్రాహ్మణుడు అవటం వల్ల రావణాసురుడే కాదు, రాక్షసుల్లో అందరూ కూడా ఇంచుమించుగా అందరూ కూడా కశ్యప ప్రజాపతి సంతానంగా చెప్పబడతారు వాళ్ళు. కశ్యప ప్రజాపతి అంటే బ్రహ్మ యొక్క కుమారుడు. కాబట్టి ప్రజాపతులందరూ కూడా బ్రహ్మ సంతానమే. ప్రజాపతులది మీవేంటి ప్రపంచాన్ని పెంచండి అని చెప్పి వీళ్ళకి ఆజ్ఞిస్తే ఆ రకంగా దేవతలు, రాక్షసులు, దానవులు వీళ్ళందరూ పుట్టారు. ప్రజాపతికి, కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి భార్యల వల్ల, ఒక్కొక్క భార్య వల్ల ఒక్కొక్క రకం సంతానం లభించింది ఆయనకి. దేవతలు కూడా కశ్యప ప్రజాపతి సంతానమే. అదితి వల్ల ఆదిత్యేయులు అంటే వీళ్ళు అమరులు లభించారు, దేవతలు లభించారు కుమారులుగా. తర్వాత దితి వల్ల దైత్యులు అంటే రాక్షసులు, దితి యొక్క తర్వాత సంతానం వాళ్ళ కుమారుడు, వాళ్ళ కుమారులు, వాళ్ళ కుమారులు, ఇక మనవలు పెరుగుతారు కదా, క్రమంగా సంతానం పెరిగి వీళ్ళందరూ కూడా కశ్యప ప్రజాపతి సంతానం అవటం వల్ల బ్రహ్మాత్యాపాతకం తనకు అంటుకుంటుందని రాముల వారు ఏం చేశారు, ఎన్నో శివలింగాల్ని స్థాపించారు. బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవాలంటే శివారాధన అత్యంత ముఖ్యమైనదిగా కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయులు వారు బోధిస్తున్నారు. నువ్వు చేసిన ఏ పాపాన్ని పోగొట్టుకోవాలన్నా శివారాధన చేయాలి. ఏ క్రియలో అయినా మనం జయం సంపాదించాలన్నా కూడా శివారాధన చేయాలి. శివారాధనతో అటాచ్మెంట్ కలిగినటువంటి ఒక ప్రత్యేక ఆరాధన గంగ. గంగానదిలో స్నానము, శివార్చన, ఈ రెండు మోక్షప్రదాలు. మనకి చాలా చెప్పబడ్డాయండి మోక్షదాయకమైన విషయాలు. అందులో ఈ రెండు ఒక ప్రత్యేక కాంబినేషన్గా చెప్తారనమాట. దీనికి ఏం చెప్తున్నారు మనం చూడండి, మన శ్రీలంకకి దగ్గరలో ఉన్న రామేశ్వరంలో రామేశ్వరలింగం శ్రీరాముడు ప్రతిష్ఠ చేసింది. ఆంజనేయ స్వామిని పంపించి శివలింగాన్ని తెవడానికి పంపించారు. స్ఫటికలింగాన్ని తెచ్చాడు ఆయన. ఆయన వచ్చే లోపల ముహూర్తం మించిపోతుందని సీతాదేవి తయారు చేసిన సైకత లింగాన్ని అంటే ఇసుక లింగాన్ని రామేశ్వరంలో గర్భగృహంలో ప్రతిష్ఠ చేశారు శ్రీరాములు వారు. తర్వాత వచ్చిన ఆంజనేయ స్వామికి కష్టం కలగకుండా ఆయన తెచ్చిన శివలింగాన్ని కూడా ఇంకో చోట ప్రతిష్ఠ చేశారు. రెండు లింగాలు చూడాలి మనం, ఆంజనేయుల వారు తెచ్చింది చూడాలి, సీతాదేవి ప్రతిష్ఠ చేసింది చూడాలి. రెండు రాముల వారితోటే ప్రతిష్ఠ చేయబడ్డాయి, చాలా విశేషంగా కనబడుతుంది. ఇట్లా మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కీసరగుట్టలో కూడా
రాములు వారు ప్రతిష్ఠ చేసిన శివలింగం ఉందని చెప్తారు. ఈ రామేశ్వర లింగాలు ఎన్ని ఉన్నాయో, భారతదేశం అంతా ఆయన తిరిగి వచ్చేటప్పుడు అయోధ్యకి చేరే లోపల చాలా చోట్ల శివలింగాన్ని శివలింగాలు ప్రతిష్ఠ చేశారు, ప్రత్యేకంగా చెప్పబడతాయన్నమాట. అయితే ఎందుకని బ్రహ్మత్యా పాతకాన్ని పోగొట్టుకోవటం కోసం రాములు వారు ఈ పని చేశారనమాట. ద్వాపర యుగంలో కూడా అర్జునుడు పెద్ద యుద్ధ సమయాలన్నప్పుడు శివుని పూజించిన తర్వాతే యుద్ధరంగానికి వెళ్ళేవాడు. పరమేశ్వరుని పూజించి పనులు ప్రారంభించి కృతకృత్యులైన వారు ఎందరో ఉన్నారు. అంటే క్షత్రియుడైనటువంటి ఈయనకి కార్తవీర్య అర్జునుడికి చెప్తున్నారు దత్తాత్రేయులు వారు, నువ్వు ఏ పని చేయబోయినా ముందు శివారాధన ముఖ్యంగా చెయ్యి, దానివల్లే నీ పనులు సానుకూలమవుతాయని. స్త్రీలెందరో కూడా తమ శివ పూజలు చేసి తమ కోరికల్ని నెరవేర్చుకున్నారు. కావున పూజలయందు శివ పూజ అత్యంత శ్రేష్టమైనది, నదులయందు గంగానది అత్యంత శ్రేష్టమైనది. గంగాజలం సర్వపాపహరం, గంగానదిలో స్నానం చేయటం వల్ల సర్వపాపముల నుండి విముక్తులవటమే కాకుండా ఆయురారోగ్యాది ఐశ్వర్యాలు కూడా ప్రసాదిస్తుంది. గంగ ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. గంగానది శివుడి శిరస్సు మీద నుంచి తొలుత పడింది ఎక్కడండి, హిమాలయాలు. హిమాలయాలంతా కూడా ఔషధులే, అన్ని ఔషధాలే. అలా ఔషధి గుణాలున్న ప్రాంతాల్లోంచి ప్రవహించి రావటం వల్ల గంగానదికి సహజంగానే ఒక ఔషధ గుణం ఏర్పడింది. భూమి మీదకి వచ్చేసరికి ఆమె ఎక్కడ పుట్టింది, అసలు తొలి పుట్టింది ఎక్కడ, విష్ణుపాద సంభవ, ఆవిడ విష్ణువు యొక్క పాదం నుంచి పుట్టింది. దానివల్ల ప్రత్యేకత వచ్చింది. ఆ తర్వాత భూమి మీద ఆమె ప్రవహించే ప్రాంతాలన్నీ కూడా విపరీతంగా ఔషధులు నిండి ఉండటం వల్ల గంగాజలం అత్యంత పవిత్రమండి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా గంగాన జలం చల్లుకుంటే పవిత్రమైపోతుంది. ఇక మడిమైలా లేదు గంగకి, అంత ప్రత్యేకమైంది. ఒకటి విష్ణువుయందు జన్మించటము, రెండోది శివుని మీద నుంచి ప్రవహించటము, ఈ రెండూ దాంతోపాటు హిమాలయాల్లో ప్రవహించి మనకు అందటం వల్ల ఔషధ గుణాలు కూడా వచ్చినాయి. పవిత్ర గుణమే కాకుండా ఔషధ గుణం కూడా వచ్చింది కాబట్టి ఆయుష్ ఆరోగ్యము రెండూ పెంపొందుతాయి గంగానది స్నానం వల్ల. గంగాజలం సర్వరోగ నివారిణి, పవిత్ర గంగానదిలో స్నానం చేస్తే మోక్షసిద్ధి కలుగుతుంది. శివుని శిరస్సు మీద ఉండి క్షణక్షణము పరమేశ్వరుననే ప్రక్షాళన గావించేటువంటి గంగాజలము అల్పులని ఆదుకొని వారిని సర్వపాప విముక్తుల్ని చేస్తుంది. మనలాంటి వాళ్ళకి గంగే మోక్షకారకం. ఆరోగ్యరీత్యా కూడా శాస్త్రపరంగా ఇది నిర్ధారించబడింది. ఏ నీళ్ళనైనా సరే గంగా 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 అని 3 సార్లు అనుకుని శిరస్సు మీద చల్లుకుంటే ఆ నీరు కూడా గంగాజలంతో సమానం అవుతుంది. మనం ఇది కార్తీక పురాణం కాలంలో చెప్పుకుంటాం. మనం ఇంట్లోనే స్నానం చేస్తాం, ఏ నదికి వాపికూప తటాకాదులకి వెళ్ళలేకపోతాం. ప్రాతకాల స్నానం చేయాలి. ఏం చేస్తాము, ఆ బకెట్లో చేసి బకెట్ మీద చేపెట్టుకుని హర గంగే అనుకోవటం. గంగే చేయమనే చేయవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్తాం. నా గంగాచ యమునా చేయవ గోదావరి సరస్వతి, 4 నదులు వచ్చినాయి కదా, అక్కడి నుంచి గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి 4, 7, 3, 7 నదులని ఇక్కడ మనం పొందుతున్నాము అని ఒక మంత్రం చెప్పుకుని ఆ శ్లోకం స్మరించుకుని నీళ్ళు తీసుకుని హరగంగే అని నెత్తి మీద పోసుకోమని చెప్తాం. 3 సార్లు అనుకోండి, హరగంగే 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 అనుకుంటే మన నీళ్ళల్లోకి గంగా ప్రవేశం జరిగిపోతుంది. మనకి ఇలాంటి వెసులుబాట్లు ఉన్నాయండి. మనం ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిగెత్తుకుంటూ వెళ్ళక్కర్లా, మన ఇంట్లో బకెట్లో కూడా గంగానదిని ప్రత్యక్షం చేసుకోవచ్చు. ఎంత చక్కగా చెప్పబడ్డారేందో చూడండి, ఇది మంచి విషయం కదా. మనం అక్కడ అదే కాకుండా మనం పూజా విధిలో కూడా ఏం చేస్తాం, పూజ దగ్గర కూడా కలశాన్ని పెట్టుకుంటాం. ఒకటి కలశానికి గంధ పుష్ప అక్షతలు సమర్పిస్తాం, గంధం పెట్టి బొట్టు పెడతాం, పుష్పక్షతలు పువ్వులు అక్షంతలు అందులో వేస్తాం. అందులో కూడా గంగే చేమనే చేవే గోదావరి సరస్వతి అని చెప్పుకుని ఆయాంతు ఏ గణేష పూజార్థమో శివ పూజార్థం దుర్తక్షయ కారకలమైనటువంటి నదీ జలాలు ఇందులోకి ప్రవేశించుగాక అని కలశోదకంలోకి గంగని ఆహ్వానిస్తాం. గంగతో పాటు 7 పుణ్యనదుల్ని అక్కడికి పిలుచుకుంటాం. మన ఇంట్లో గనక గంగాజలం ఈ కాశీ నుంచి తెచ్చిన చిన్న చెంబులు ఉన్నాయనుకోండి, ఒక్క చుక్క గంగాజలం అందులో వేసుకోవచ్చు. మనం ఎవరినో ముట్టుకోనుకోడని వాళ్ళని ముట్టుకున్నాం, వాళ్ళు ఎవరో మన ఇంటికి వచ్చారు, మహిళ కలిసిపోయింది, పురుడు కలిసిపోయింది, పక్షిని కలిసిపోయింది, రకరకాల అనుమానాలు. ఇల్లు పవిత్రం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఏదైనా పుణ్యావచనం చేయించుకోవాలి. ఎవరైనా పురోహితుడిని పిలిచి ఆయన ఒక అరగంట మంచి కార్యక్రమం చక్కగా మంత్రాలన్నీ చదివి పుణ్యావచన జలాన్ని సిద్ధం చేసి ఆ జలాన్ని ఇల్లంతా చల్లుతారు. మనకు అవకాశం లేదనుకోండి ఏం చేస్తాం, ఈ ముంత ఉంది కదా మన దగ్గర గంగాజల పాత్ర, దాన్ని కొద్దిగా విరిచి ఓ పక్కన ఆ నీళ్ళని ఓ మామిడాకో తమలపాకో లేదా ఒక తులసి దళమో ఆ నీళ్ళలో ముంచి ఇల్లంతా చల్లుకుంటే పవిత్రమవుతుంది.
అలా ఎలా అవుతుంది ఇలాంటి ప్రశ్నలు వేయకండి. మనకు పురాతన కాలం నుంచి ఇలాగే చెప్పబడింది, మనం ఇది ఆచరిస్తున్నాం. గంగకి ఆ రకమైన ప్రత్యేకత ఉంది. దత్తాత్రేయుల వారు ఇంత క్లియర్గా మన కార్తవీర్యార్జునుడికి తెలియజేస్తున్నారన్నమాట. ఎక్కడైనా సరే నువ్వు ఈ శ్లోకం కానీ మంత్రం కానీ దాంతో అభిమంత్రిస్తే నీ దగ్గర ఉన్న జలంలోకి గంగా నది ప్రవేశిస్తుంది. ఆ నీళ్లను నువ్వు నెత్తిమీద చల్లుకున్నా కూడా నువ్వు పవిత్రుడవుతావు. ఈ గంగా జలము శ్రీమన్నారాయణుడి ప్రతిరూపము. ఏమిటంటే నారాయణుడు అంటున్నామా మనం. ఈ నారాయణం అంటే నారములు అంటే నీళ్లు. నీరంతా కూడా జలం అంతా కూడా నారాయణుని అధీనంలో ఉంటుంది. నారాయణమూర్తి అయిన పేరుకే నారాయణము, నీటి యందు ఉంటాడు ఆయన. ఆ నీరు ఆయన యందు ఉంటుంది. అంచేత శ్రీమన్నారాయణుని ప్రత్యక్షం చేసుకోవాలన్నా, ఆయన్ని పూజించాలన్నా, ఆయన్ని తృప్తిపరచాలన్నా, మన పూజ సఫలం కావాలన్నా ఆ నీటిని అభిమంత్రించి మనం గంగాజలంగా భావించుకుని మీద చల్లుకున్నా కూడా మనకి ఆ రకమైన ఇది సిద్ధి లభిస్తుంది. ఈ నీటి యొక్క ప్రాముఖ్యతతోటి ఈరోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం మళ్ళీ 23వ రోజు పారాయణలో కలుసుకుందాం. నమస్కారం.